మెతుకు సీమలో కారు ఎంత ఖమన్ ఖిల్లాపై కాంగ్రెస్ జెండా పాతుతుందా పాలమూరు జిల్లాపై ఆధిపత్యం ఎవరిది పోరాటాల గడ్డ నల్లుగొండపై పట్టు బిగించేదెవరు దక్షిణ తెలంగాణలో రాజకీయ పక్షాలు అనుసరించిన వ్యూహాలేంటి విజయావకాశాలపై పొలిటికల్ పార్టీల అంచనాలేంటి వాస్టోరీ మెతుకు సీమలో అధికార బీఆర్ఎస్ ఎదురీదినట్లుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైగా నియోజకవర్గాల్లో కారుకు స్పీడ్ బ్రేకులు అడ్డొచ్చినట్లు సర్వేలు చెబుతున్నాయి గజ్వేల్లో సీఎం కేసీఆర్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మధ్య టైట్ ఫైట్ నడిచిందనే మాట వినబడుతోంది దుబ్బాకలో బీఆర్ఎస్ బీజేపీ నువ్వానేనా అనే రేంజ్లో టైట్ ఫైట్ కొనసాగింది నర్సాపూర్ సంగారెడ్డిల్లో బీజేపీ అభ్యర్థులు చీల్చే ఓట్ల మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ విజయావకాశాలు ఆధారపడ్డాయి మెదక్ జహీరాబాద్ ఆందోల్ సంగారెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గాలపై పట్టు బిగించామనే భావన హస్తం పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు పటాన్చెరులో బీఎస్పీ అభ్యర్థి నీలం మధు చీల్చే ఓట్లపై కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలుపోటములు ఆధారపడ్డాయి ఉమ్మడి ఖమ్మం ఖిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరి పోరు నెలకొంది రెండు పార్టీలు ఎవరికి వారు మెజారిటీ స్థానాలు గెలుస్తామనే ధీమాతో ఉన్నారు ఖమ్మం సత్తుపల్లి పాలేరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఫైట్ కనిపించింది కొత్తగూడెంలో గెలుస్తామని సుత్తి కొడవలి పార్టీ ధీమాతో ఉంది ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పాలిటిక్స్లో భట్టి విక్రమార్క పొంగులేటి రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు లాంటి నేతలు కీ రోల్ ప్లే చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలతో పోలిస్తే ఈసారి అధిక సీట్లు సాధిస్తామని బీఆర్ఎస్ ధీమాతో ఉంది సూర్యాపేట మినహా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ వేవ్పై చర్చలు జరుగుతున్నాయి మొదటి నుంచి నల్లగొండ జిల్లాపై కాంగ్రెస్కు గట్టి పట్టుంది ఉత్తమ్ జానారెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ లాంటి సీనియర్ నేతలంతా కలిసికట్టుగా పనిచేయడం ఆ పార్టీకి మరింత కలిసొచ్చిందా అనే టాక్ వినబడుతోంది బీజేపీ నుంచి మళ్లీ గూటికి రాజగోపాల్ రెడ్డి చేరుకోవడం కాంగ్రెస్కు ఊపు తెచ్చింది భువనగిరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నువ్వానేనా అన్నట్లుగా తలపడ్డాయి ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధికార పార్టీ నుంచి పోటీ చేసిన ఇద్దరు మంత్రులకు ప్రతిపక్షాలు గట్టి పోటీనే ఇచ్చినట్లు తెలుస్తోంది పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నించారు షాద్నగర్ జడ్చెర్ల కొల్లాపూర్ నాగర్ కర్నూల్ అలంపూర్ గద్వాల నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ బయటపడే ఛాన్స్ ఉందని కొన్ని సర్వే సంస్థలు చెబుతున్నాయి మక్తల్ మహబూబ్నగర్ కల్వకుర్తి గద్వాల నారాయణపేట నియోజకవర్గాల్లో ఓట్ల శాతం పెంచుకుని కమలం పార్టీ ఉనికి చాటుకుంటుందా అనేది మూడో తేదీ తేలనుంది